పబ్లిసిటీ కోసం మరీ ఇంత దిగజారాలా? ఎంతో పవిత్రమైన పెళ్లి బంధాన్ని హేళన చేయాలా? పెళ్లి అంటే వీళ్ళ అభిప్రాయంలో పక్కన ఎవడో ఒకడు కూర్చోవడమేనా? రేటింగ్ సరిపోయింది, మొత్తానికి ఆ పేరుకు న్యాయం చేశారు. డ్రామా కంపెనీ అని పెట్టుకుని డ్రామాలు లేకపోతే ఏం బాగుంటుంది అనుకున్నారో ఏమో, కానీ అలాంటి ఇలాంటి డ్రామాలు కాదు, జనంతో పిచ్చి దొబ్బులు తినే డ్రామాలు వేస్తున్నారు శ్రీదేవి డ్రామా కంపెనీ కామెడీ షోలు. ఈ డ్రామాలో యాంకర్ వర్ష తోపు డ్రామా యాక్టర్గా జీవించేసి నెటిజన్లతో ఇంతకీ ఏం చేసిందిరా అంటే ఇటీవల చేతిలో తాలిబొట్టు పెట్టుకొని జూలై 4న బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అంటూ ఓ చిల్లర పోస్ట్ షేర్ చేసింది యాంకర్ వర్ష. దీన్ని చూసిన చాలామంది ఇదేదో వెకిలి పెళ్లికి సంబంధించిన చీప్ ట్రిక్స్ అని కొట్టిపాడేశారు. అయితే మరికొందరు వర్ష పెళ్లి చేసుకోబోతుంది అంటూ వైరల్ చేశారు. అయితే అందరూ ఊహించినట్టుగానే ఇదో చీప్ పబ్లిసిటీ ట్రిక్ అని తేలింది. శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చే వారానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఇందులో యాంకర్ వర్ష ఇమ్మానుయల్ పెళ్లాడుతూ కనిపించింది. చూడ్డానికి పరమ చెత్తగా బోరింగ్గా ఉన్న ఈ ప్రోమోలో వర్ష ఇమ్మానుయల్ని పక్క పక్కన చూస్తుంటే పెళ్లిపై ఉన్న అభిప్రాయం పోయేట్టుగా ఉంది. ఆ పెళ్లి పీటలపై వర్ష సిగ్గుపడుతూ ఉంటే చచ్చిపోవాలనిపిస్తుంది అన్నట్టుగానే ఉంది. గతంలో సుధీర్ రష్మిల పెళ్లిని కూడా ఇలాగే చేసి మంచి రేటింగ్ సాధించింది మల్లెమాల. ఆ తర్వాత ఇమ్మానుయల్ వర్షలకు కూడా పెళ్లి చేశారు. ఇంకా చాలా మంది కమెడియన్లకు పెళ్లిళ్లు చేస్తూ మల్లెమాల పెళ్లిళ్ల కళ్యాణ మండపంలో మారిపోయింది. అయితే తాజాగా మరోసారి ఇమ్మానుయల్ వర్షలను పెళ్లి పీటలు ఎక్కించేశారు. ఇక ఆ జబర్దస్త్ బ్యాచ్ వాళ్ళు అక్షింతలు వేస్తూ వధువులను తెగ ఆశీర్వదించేస్తున్నారు. అంతేకాదు మరీ సిల్లీగా వర్ష విర్స్ ఇమ్మానుయల్ అంటూ పెళ్లి శుభలేఖలను హైలైట్ చేస్తూ సుముహూర్తం జూలై 4న అంటూ సిల్లీ ప్రమోషన్స్కు తెరతీశారు. మరీ ఇంత దిగజారుడు ప్రమోషన్స్ అవసరమా అంటూ యాంకర్ వర్షతో పాటు మల్లెమాలను బండబూతులు తిడుతున్నారు నెటిజన్లు. పెళ్లి అంటే దానికో సాంప్రదాయం పద్ధతి ఉంటుంది, దాన్ని ఇలాంటి కామెడీ పీస్లతో హేళన చేస్తూ పెళ్లికి ఉన్న గొప్పతనాన్ని చెడగొడుతున్నారు కదరా. అయినా ఎంతమందికి పెళ్లిళ్ళు చేస్తారు, కొత్తగా ఆలోచించండి అయ్యా అంటూ ఓ రేంజ్లో ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.